అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీ లబ్ధిదారులకు అంగన్వాడీ సెంటర్ అంటే ఏం గుర్తొస్తుందండి? పాలు, గుడ్డు, భోజనం, బలామృతం ఇవే కదండి. మనం సర్వీస్ ఇస్తున్నాం కదా, ఇస్తున్నప్పుడు మన పోషన్ ట్రాకర్లో కూడా వారికి టీహెచ్ఆర్ ఫీడింగ్ డేస్ ఎన్ని రోజులకు ఇచ్చామనేది ఎంట్రీ చేసుకోవాలి కదండి. ఈరోజు మనము గర్భిణీ బాలింతలకు బలామృతం ఇచ్చే పిల్లలకు ఫీడింగ్ డేస్ ఎక్కడ చూపించాలో చూద్దామండి. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ సింబల్ వస్తుందండి, దానిని కూడా టచ్ చేస్తే ఆల్ అని చూపిస్తుంది, ఆల్ మీద కూడా టచ్ చేయండి. ఎందుకు అంటే ఈ ఛానల్ ప్రత్యేకంగా మీకోసమేనండి. ఇప్పటి నుండి ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. దయచేసి వీడియో చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు పోషన్ ట్రాకర్లో గర్భిణీ బాలింతలకు 7 to 3 ఇయర్స్ పిల్లలకు టీహెచ్ఆర్ ఎక్కడ చూపించాలో చూద్దామండి. ముందుగా ప్రెగ్నెంట్ ఉమెన్ బాక్స్ ఉంది కదండి, దాని మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఒక పేరు ఉంది కదండి, వారికి మనము టీహెచ్ఆర్ ఎక్కడ చూపించాలంటే పేరు పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదండి, ఆ 3 డాట్స్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ ఉంది కదండి, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ అని ఉంది కదండి, దీని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది టేక్ హోమ్ రేషన్ టీహెచ్ఆర్, ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదండి చిన్న బాక్స్, దాని మీద టిక్ పెట్టాలి. చూసారా, టిక్ పడింది. టిక్ పడిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ టీహెచ్ఆర్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్, ఎన్ని రోజులు ఫీడింగ్ ఇచ్చామనేది ఇక్కడ ఈ బాక్స్ మీద టచ్ చేసి ఎంట్రీ చేయాలి. ఈ విధంగా అన్నమాట. తర్వాత గమనించినట్లయితే విచ్ టైప్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఆర్ యు అవైలింగ్, ఇక్కడ అర్థం కాకపోతే మనం తెలుగు లాంగ్వేజ్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీరు ఏ రకమైన ఆరోగ్య సేవలను పొందుతున్నారు అంటే గర్భిణీ అండి, అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుష్ కానీ, అక్కడ ఏ సర్వీస్ అయితే ఉంటుందో ఆ సర్వీస్ మీద టిక్ పెట్టాలండి. ఒకవేళ టిక్ పెట్టకపోయినా ఇక్కడ సబ్మిట్ అవుతుందండి, చూద్దాము. సబ్మిట్, రికార్డ్ విజయవంతంగా సృష్టించబడింది. అంతేనండి, ఈ విధంగా మనము ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా ప్రతి నెల టీహెచ్ఆర్ చూపించాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, మనకి ఆధార్ వెరిఫైడ్ అయిన వారికి మాత్రమే టీహెచ్ఆర్ చూపించగలం, అన్వెరిఫైడ్ అని ఉంటే గనక రెడ్ కలర్లో వారికి టీహెచ్ఆర్ చూపించలేము. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా ఆధార్ వెరిఫై చేయాలి. ఒకవేళ అన్వెరిఫైడ్ అని ఉంటే గనక వారికి టీహెచ్ఆర్ చూపించలేము. కాబట్టి ప్రతి లబ్ధిదారులకు కూడా మనము అన్వెరిఫైడ్ ఉన్న రెడ్ కలర్లో ఉన్న వాటన్నింటిని కూడా ఆధార్ వెరిఫై చేసి గ్రీన్ కలర్లో వెరిఫైడ్ వచ్చేలాగా చేయాలండి. ఇంతకుముందు వీడియోస్లో ఆధార్ వెరిఫై ఎలా చేయాలనేది మీకు చెప్పానండి, ప్రతి ఒక్కరు కూడా చేశారు. ఇక్కడ గమనించినట్లయితే లాక్టేటింగ్ మదర్స్లో ఒకటి అన్వెరిఫైడ్ ఉందండి, వారికి టీహెచ్ఆర్ తీసుకుంటుందా లేదా అనేది ఒకసారి చూద్దామండి. పేరు పక్కన ఈ 3 డాట్స్ ఉంది కదండి, దాన్ని టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్, దాని మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్, దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేసి వీరికి ఇక్కడ టీహెచ్ఆర్ టేక్ హోమ్ రేషన్, ఇక్కడ చిన్న బాక్స్ కనబడుతుంది కదండి, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే చూసారా, ఇక్కడ గమనించినట్లయితే ప్లీజ్ గెట్ యువర్ ఆధార్ వెరిఫైడ్ ఫస్ట్. అవునండి, వారందరికీ కూడా ఆధార్ వెరిఫై అయితేనే టీహెచ్ఆర్ చూపించగలం మనము, లేకపోతే టీహెచ్ఆర్ చూపించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి లబ్ధిదారులకి ఆధార్ వెరిఫై చేయాలి. ఈ విధంగా మనము ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, లాక్టేటింగ్ మదర్స్కి, బలామృతం ఇచ్చే పిల్లలకి టీహెచ్ఆర్ ప్రతి నెల చూపించాలండి. 3 to 6 ఇయర్స్ పిల్లలకి డైలీ ట్రాకింగ్లో ఎలాగూ మనం చూపిస్తున్నాము, కాబట్టి వీరికి ప్రత్యేకంగా చూపించాల్సిన పని లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు అర్థమైందండి వెరిఫైడ్ ఎందుకు చేయాలనేది. ఆధార్ వెరిఫై చేస్తేనే టీహెచ్ఆర్ చూపించగలం. ఇక్కడ గమనించినట్లయితే కొన్ని స్టేట్స్లో టీహెచ్ఆర్ ఇస్తున్నారండి గర్భిణీ బాలింతలకి, కొన్ని స్టేట్స్లో మధ్యాహ్నం మీల్స్ పెడుతున్నారు, టేక్ హోమ్ రేషన్ ఇవ్వట్లేదు అనమాట. అయితే అన్ని స్టేట్స్లకి కామన్గా ప్రస్తుతం పోషన్ ట్రాకర్లో ఈ టీహెచ్ఆర్ ఒక్కటే ఆప్షన్ ఉందండి, తర్వాత ఏమన్నా అప్డేట్ అవుతుందేమో చూద్దాము.
కాబట్టి ప్రతి నెల చివర్న మొత్తం ఎన్ని రోజులకు ఫీడింగ్ డేస్ వేయాలనేది చూసుకొని ఇక్కడ ఎంట్రీ చేయాలన్నమాట 6 టు 3 ఇయర్స్ పిల్లలకు నెల మొదట్లోనే మనం ఇస్తాం కాబట్టి ఎప్పుడైనా మనము టిహెచ్ఆర్ ఎంట్రీ చేయొచ్చు కానీ గర్భిణీ బాలింతలకు సెంటర్ లోనే భోజనం పెడుతున్నట్లయితే నెల మొత్తం మీద వారికి ఎన్ని రోజులు వచ్చారనేది చూసుకొని నెలాఖరు రోజున ఎంట్రీ చేయాలి నెల మధ్యలో కూడా ఎంట్రీ చేయొచ్చండి ఒకవేళ 10 డేస్ అయిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్ లో 10 డేస్ అని పెట్టుకొని సబ్మిట్ చేయొచ్చు మళ్ళీ నెల చివర్న మరొకసారి ఎడిట్ చేసుకోవచ్చండి నెల మొత్తం మీద ఎన్ని రోజులు అనేది చూసుకొని మరోసారి కూడా సబ్మిట్ చేయొచ్చు ప్రతి లబ్ధిదారులకు ఆధార్ వెరిఫై ఎలా చేయాలనేది మనము ఇంతకు ముందు వీడియోస్ లో చూసామండి ఒకవేళ మీరు చూడనట్లయితే తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన తోటి టీచర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ